హాయ్ హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కుమార్ స్వామి, మీరు చూస్తున్నారు అనగా ఫుడ్ రెసిపీస్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాలా మంచి రెసిపీ ఫ్రెండ్స్, అందరికీ ఇష్టమైందే. చూస్తున్నారు కదా, చేపల పులుసు చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను చెప్పినట్టుగా చేస్తే ఇంకా చాలా బాగుంటుంది, తిన్నా కొద్దీ తినాలనిపించే కర్రీ ఫ్రెండ్స్ ఇది. సో మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడాలి. అలాగే మీరు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ని ఆన్లో పెట్టండి. దానివల్ల నేను చేసే ప్రతి రెసిపీ నోటిఫికేషన్ ద్వారా ముందుగా ఉంటుంది. సో మనం లేట్ చేయకుండా ఈ వీడియోలోకి వెళ్దామా. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, మనం ముందు ఒక చిన్న బౌల్లో ఒక 2 టేబుల్ స్పూన్ల మెంతులు మరియు జీలకర్ర వేసి మంచిగా దూరగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. వేయించుకొని ఒక ప్లేట్లో పక్కన తీసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఇలాంటి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని ఇలా మంట మీద పెట్టి ఇలా కొద్దిగా కాల్చుకోవాలి ఫ్రెండ్స్. కాల్చుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో చూసారు కదా, ఈ విధంగా మనము చేసుకొని మిక్సింగ్ బౌల్లో వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు ఆయిల్ కాయక ముందుగా కట్ చేసి పెట్టుకున్న మిర్చి ఆనియన్స్ ఉంటాయి కదా, వాటిని ఇలా వేసుకొని కొద్దిగా ఫ్రై చేయండి. కొద్దిగా ఫ్రై అయ్యాక ఒక చిన్న మెంతి కూర కట్ట వేసి ఒకసారి కలపండి. చూడండి, ఈ విధంగా మగ్గిన తర్వాత మనకు ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వేసి ఒకసారి కలపండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి మళ్ళీ ఒకసారి కలపండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, మనకి ఈ విధంగా అయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ఉంది చూసారా, దాన్ని ఒకసారి వేసి ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేయండి. సో ఫ్రెండ్స్, మనము మళ్ళీ ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియా పౌడర్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో చూసారుగా, మసాలా మొత్తం ఫ్రై అయ్యి ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత ఇలా మనకు సరిపడినంత కారం వేసి ఒకసారి మొత్తాన్ని మళ్ళీ ఒకసారి మిక్స్ చేయండి. సో ఫ్రెండ్స్, మనకు ఈ విధమైన కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత చింతపండు రసాన్ని వేసుకొని ఒకసారి మిక్స్ చేయండి. ఫ్రెండ్స్, మసాలా మొత్తం మిక్స్ అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి కలపండి. ఈ విధంగా మంటని హై ఫ్లేమ్లో పెట్టి మంచిగా మరగనివ్వాలి ఫ్రెండ్స్. ఎంత మరిగితే అంత మంచిగా ఉంటుంది, మనకు ఈ సూప్ అనేది చిక్కబడాలి. చిక్కబడిన తర్వాత మనము ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చేప ముక్కలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాటిని ఇందులో ఒకదాని తర్వాత ఒకటి మొత్తాన్ని వేసుకొని ఒకసారి కలపండి. సో చూసారు కదా, ఈ విధంగా మనము అన్ని పీసెస్ని వేసి మెల్లిగా ఒకసారి కలపండి. మరీ ఎక్కువ కలపకండి, ఎందుకంటే చేపలు మెత్తబడి విరిగిపోతాయి. మరి మనం చాలాసేపు ఉడికించాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, ఇది మ్యాక్సిమం 5 to 10 మినిట్స్లో పూర్తి అయిపోతుంది. కసుపు మూత పెట్టి ఈ విధంగా అయిన తర్వాత ఇందులో మనము 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి కలపండి. అలాగే ఒక కొత్తిమీర కట్ట వేసి కలిపి దింపేసుకోండి. చూసారుగా, ఎంతో టేస్టీగా రుచిగా ఉండే చేపల పులుసు రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఆ రెసిపీ ఎలా ఉందో నాతో షేర్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.